నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచానూరులో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు. వేసవి దృష్ట్యా భక్తుల కోసం చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు. దేవీద్వయంతో గోవిందుడి దర్శనం. తిరుమలలో ఘనంగా తెప్పోత్సవం. ఆన్లైన్లో టీటీడీ కళ్యాణ మండపాల బుకింగ్ సదుపాయం. సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని బుధవారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఈవో జేఈఓలు సిరుడు తల్లి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం లోపల గర్భాలయం ముందున్న ముఖద్వారాన్ని, క్యూ లైన్లను పరిశీలించి వేసవికి తగినట్టు ఏర్పాట్లు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ లక్ష్మీకాంతం సంబంధిత అధికారులకు సూచించారు. ఆలయం వెలుపల క్యూ లైన్లు, 4 మాడవీధులు, ఆస్థాన మండపాలను పరిశీలించారు. ఆస్థాన మండపం కింద ఉన్న పాత అన్నప్రసాద భవనాన్ని వేసవి దృష్ట్యా భక్తులు వేచి ఉండటానికి ఓ గదిని ఏర్పాటు చేయాలన్నారు. ఆలయం ముందు నుంచి అన్నదాన సత్రం వరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పాదరక్షలు భద్రపరిచే కౌంటర్ను ఆలయానికి దగ్గరగా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తిరుచానూరుకు కూతవేటు దూరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పద్మావతి నిలయంలో ఈవో జేఈఓలు తనిఖీలు చేశారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులు వేచి ఉండే గది, కళ్యాణ కట్ట, విశ్రాంత గదులు, చెకింగ్ పాయింట్లను పరిశీలించారు. తరువాత ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో 9 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ లక్ష్మీకాంతం పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి రోజురోజుగా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అదే సమయంలో భక్తులకి మంచి సేవలు అందించడం ఉద్దేశంతో టీటీడీ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేసుకుంటున్నారు. ఇంకా ఏది రాబోతున్నటువంటి ఎండాకాలంలో భక్తుల సౌకర్యాల కోసము, అదేవిధంగా పర్మనెంట్గా చేసుకోవాల్సినటువంటి పనులు ఏమేమి ఉన్నాయి అది కూడా సమీక్షించుకోవడం జరిగింది. రథోత్సవం కోసం ఉపయోగించినటువంటి రథం, దానికి రిపేర్ అవసరం ఉంది అనేది అర్చక స్వాములు మొన్న అధికారుల దృష్టికి తీసుకువస్తే ఆ వర్క్ శాంక్షన్ చేసి ఇప్పుడు రాబోతున్నటువంటి 3 నెలల్లో అది పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అంతకుముందు అన్నప్రసాదం భవనంలో ఎక్కడైతే భక్తులు వచ్చి అన్నప్రసాదం సేవిస్తూ ఉన్నారో దాన్ని మనం కొత్త అన్నప్రసాదం భవనంకి మార్చుకున్నాక దానికి ఒకటే అంటే ఆ పాత అన్నప్రసాదం భవనము ఖాళీగా ఉంది. దాన్ని అర్చక స్వాములు, అదేవిధంగా అధికారులు, ఎండాకాలంలో వస్తున్నటువంటి భక్తులు మధ్యాహ్నం పూట 11 నుంచి దాదాపు సాయంత్రం 3 గంటల వరకు బయట ఎండలో ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మనము ఆ భక్తులు వెయిటింగ్ హాల్ కింద మార్చుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. దాన్ని ఇన్స్పెక్షన్ చేశాం, ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా భక్తులు ఇప్పుడు దేవాలయాలను దర్శనం చేసుకొని కొత్త అన్నప్రసాదం బిల్డింగ్కి పోయేటప్పుడు ఎండాకాలం బాగా నడవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, నడవలేకపోతున్నారు, ఇవన్నీ చెప్పారు. దానికోసం ఇంజనీరింగ్ అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇక్కడ నుంచి అక్కడ వరకు కంటిన్యూస్గా ఒక లెఫ్ట్ సైడ్ షెడ్ ఒక 5-6 ఫీట్ వెడల్పునటువంటి క్యూ లైన్ లాగా షెడ్ లాగా వేస్తున్నట్లయితే భక్తులు ఈజీగా ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అవన్నీ ఇన్స్ట్రక్షన్ జారీ చేశాం. ఇలా వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఉత్సవ ప్రియుడైన శ్రీవారి తెప్పోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్న తెప్పోత్సవాల్లో 4వ రోజైన మంగళవారం సాయంత్రం దేవీద్వయంతో మలయప్ప స్వామివారు భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి మేళ తాళాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి పుష్కరుని వద్దకు తీసుకువచ్చారు. అక్కడ రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవర్లను వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా దేవీద్వయంతో స్వామివారు నయన మనోహరంగా జలవిహారం చేస్తూ భక్తులను అనుగ్రహించారు. నిండు జాబిలి వెలుగుల్లో పుష్కరిణి జలాలపై విహరిస్తున్న స్వామివారిని కన్నులారగాంచి భక్తులు ముగ్ధులయ్యారు. శ్రీనారాయణ నారాయణ శ్రీమ
కర్నూలు జిల్లా దిగువ అహోబిల లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించింది. ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన అందమైన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఉత్సవమూర్తులను కొలువదీచారు. పలు వైదిక క్రతువులను నిర్వహించాక వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయాన్ని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే నెలలో పట్టాభిరామని బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో జేఈఓ ఆలయాన్ని సందర్శించి అభివృద్ది పనులను పరిశీలించారు. మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్న బాలాలయ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేఈఓ పట్టాభిరామని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీ అనగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి సింహ వాహన సేవ జరిగింది. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను పరవశులం చేస్తున్నాయి. ఈ మేరకు స్వామివారిని సకల శోభితంగా అలంకరించిన అర్చకులు సింహ వాహనంపై ఆశీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న కదిరిలోని శ్రీ నృసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. ప్రాతకాలమే స్వామివారికి నిత్య పూజలు చేసి షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించి హనుమంత వాహనంపై వెంచపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగిన స్వామివారికి అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలో నెలవైన శ్రీ అంబా భవానీదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేశారు. ప్రాతకాలమే అమ్మవారికి అర్చకులు సుగంధ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. స్వర్ణ రజత ముత్యాల ఆభరణాలు నిమ్మకాయల మాలలు పట్టు వస్త్రాలు సుగంధ పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తరువాత కర్పూర హారతలిచ్చారు. భక్తులు చల్లని తల్లిని కన్నులారగాంచి తరించారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడులో కొలువైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో గౌతమ పంచమూర్తుల మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది శివనామస్మరణల నడుమ సాగిన పంచమూర్తుల రథోత్సవం భక్తులను ముగ్ధులం చేసింది. మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి, నీలకంఠేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్లు విశేషంగా తీర్చిదిద్దిన రథంపై ఆసీనులై రాజవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా భక్తులు రథోత్సవంలో పాల్గొని పంచమూర్తులను దర్శించుకుని పునీతులయ్యారు. ఇక కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా మేలుకోటలోని శ్రీ చెలువ నారాయణ స్వామి ఆలయంలో వైరముడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 5వ రోజున పరిపాలన మహోత్సవాన్ని జరిపారు. స్వర్ణాభరణాలు, రాజముడి కిరీటాన్ని ధరించి శ్రీ నృసింహస్వామి అలంకారంలో చెలువ నారాయణ స్వామివారు వేదాంత దేశికన్ సన్నిధి నుండి మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి గరుడోత్సవం జరిగింది. వైనతేయ వాహనంపై చెలువ నారాయణ స్వామివారిని దర్శించుకుని భక్తులు దైవనామస్మరణలతో పరవశులయ్యారు. శ్రీవారి ఆశీస్సులతో వివాహం ద్వారా ఒక్కటవ్వాలనుకునే జంటలు ఎందరు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం శుభకార్యాల కోసం తిరుమలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడులోనూ కళ్యాణ మండపాలను నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని ప్రజలకు మరింత చేరువ చేయడంలో భాగంగా ఆన్లైన్లో కళ్యాణ మండపాలను బుక్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ జిల్లాల్లో ఎన్నెన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయి, వాటిని ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానాన్ని తెలియజేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో ఒక్కటవ్వాలనుకునే జంటలు ఎన్నో. అందుకే సాధారణంగా ఎక్కువ సంఖ్యలో తిరుమలలో వివాహం చేసుకోవడానికి భక్తులు మక్కువ చూపుతారు. రకరకాల కారణాల వల్ల అందరూ తిరుమలకు వచ్చి వివాహం చేసుకోవడానికి వీలు కాని పరిస్థితుల్లో తమ తమ ప్రాంతాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపాల్లో వివాహం చేసుకోవడం ద్వారా
ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీస్సులు అందుకున్న అనుభూతికి లోనవుతుంటారు. అందుకే టీటీడీ కళ్యాణ మండపాలు అంటే కేవలం ఒక నిర్మాణమే కాకుండా భక్తుల మనోభావాలకు అద్దం పట్టే ఓ అపురూప వేదిక కూడా. ఈ వేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచడానికి, సులభంగా వాటిని బుక్ చేసుకోవడానికి వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుంటోంది. ఈ మేరకు కళ్యాణ మండపాల ఆన్లైన్ బుకింగ్ సౌలభ్యాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు, అటు కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లోనూ టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి. కేవలం వివాహాలకే కాకుండా ఉపనయనం, నిశ్చితార్థం, బారసాల, షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం తదితర కార్యాలకు కూడా టీటీడీ కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవచ్చు. ముందుగా టీటీడీ సేవ ఆన్లైన్ .com వెబ్సైట్లో శుభకార్యాలను నిర్వహించుకునే వారి వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలి. తరువాత రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తర్వాత ఫోటో, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. కళ్యాణ మండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు కళ్యాణ మండపం పర్యవేక్షణ అధికారి నుంచి సంక్షిప్త సమాచారం వస్తుంది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లో ఎక్కడ ఎన్ని కళ్యాణ మండపాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా 41, కడప 22, కర్నూలు 11, అనంతపురం 22, నెల్లూరు 11, ప్రకాశం 13, గుంటూరు 18, విశాఖపట్నం 6, విజయనగరం 5, శ్రీకాకుళం 4, తూర్పుగోదావరి జిల్లా 57, ఆదిలాబాద్ 4, నిజామాబాద్ 5, కామారెడ్డి 5, సిద్దిపేట 5, సంగారెడ్డి 6, హైదరాబాద్ 5, మహబూబ్నగర్ 11, నల్గొండ 5, కోదాడ 5, ఖమ్మం 7, హన్మకొండ 3, కరీంనగర్ 6, బోధన్ 4, కర్ణాటక 5, తమిళనాడు 3, కేరళ 1, ఒడిశా 1. ఎంతో సులభతరమైన పద్ధతిలో ఆన్లైన్లో టీటీడీ కళ్యాణ మండపాలను బుక్ చేసుకుని ఆ శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుందాం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపాన్ని సుందరంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామివారిని వేదికపై కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు వైదిక క్రతువులను పూర్తి చేసి మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా నిర్వహించారు. అలాగే కరీంనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. తమలపాకుల అర్చనల్లో పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి ప్రీతిపాత్రమైన మంగళవారాన అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు అంజనీ సుతునికి ఆకుపూజలు నిర్వహించారు. అనంతరం రామబంటును శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆకుపూజల్లో పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతకాలమే పసుపు, కుంకుమ, గంధం, నెయ్యి, కొబ్బరి నీళ్లు తదితర సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. తరువాత వివిధ రకాల సుగంధ పూలమాలలతో చల్లని తల్లిని చక్కగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని మనసారా సేవించి పరవశ్రయ్యారు. ప్రకాశం జిల్లా పెళ్లూరులో నెలవైన పురాతన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో అన్నాభిషేకం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాక 16 రోజుల అనంతరం ఈ ఆలయంలో మూలస్థానేశ్వర స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి తొలుత రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి అన్నాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అన్నాభిషేకోత్సవంలో మూలస్థానేశ్వరుని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే ప్రత్యేక అలంకారంలో అనుగ్రహిస్తున్న బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
చిత్తూరు నీవానది సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో పంగుణ ఉత్తర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారిని కొలువుదీర్చారు. హరిద్ర గణపతి పూజలు చేశాక కలశ పూజ, వరుణ వాస్తు పూజలు చేశారు. ఆ తరువాత గణపతి పూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ తలంబ్రాల ఘట్టాన్ని నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుని మాసం సందర్భంగా పవన సూచనకి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత సింధూర అర్చనలు, ఆకుపూజలు నిర్వహించి కర్పూర హారతలిచ్చారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ఊరుకొండలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఆకుపూజలు జరిగాయి. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి ఆంజనేయ సుతిని కనులారగాంచి పరవశులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పంగుని ఉత్తరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో అమ్మవారితో శ్రీవారి ఏకాంత సేవను పురస్కరించుకుని పంగుని ఉత్తర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 7 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం ఆలయంలోని పుండరీకవళ్లి ఉపాలయంలో తిరుచు సేవ జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆ తరువాత వేదం, గానం, నాదం సహితంగా పుండరీకవళ్లి అమ్మవారి ఉంజల్ సేవ విశేషంగా జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పల్లకీ సేవ, కళ్యాణోత్సవాలను నిర్వహించారు. ముందుగా స్వామివారిని మోహిని అలంకారంలో అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. మరో పల్లకీపై శ్రీకృష్ణ స్వామివారిని వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం చక్కటి కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య ధారణ, కన్యాదానం తదితర కార్యక్రమాలను నిర్వహించాక వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష సేవలను నిర్వహించారు. ముందుగా షోడశోపచారాలను పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం ఆలయంలోని ఉంజల్ మండపంలో ఉంజల్ సేవను నిర్వహించారు. తరువాత శ్రీ అలగనాథ స్వామివారిని హంసవాహనంపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. ఫాల్గుని మాసం మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలను వీక్షిద్దాం. హైదరాబాద్ స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వళ్ళీ దేవసేన సమేత స్వామివారిని అర్చకులు ఉత్సవ వేదికపై కొలువుదీర్చి నవ కలశ స్థాపన చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని యాగశాలలో యాగం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పవిత్ర జలాలతో మంగళ వాయిద్యాలు, వేదమంత్ర పఠనం నడుమ అభిషేకం చేసి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు శ్రవణ భవని సుగంధ ద్రవ్యాల్లో సేవించి పరవశులయ్యారు. అలాగే స్కందగిరిలోని కంచికామకోటి పీఠంలో ఆరాధనోత్సవాలు కనుడ పండుగగా జరిగాయి. వేదికపై శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ చిత్రపటాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేక అర్చనలు జరిగాయి. వినాయక స్వామి సన్నిధులు ఉపాలయంగా అలరాడుతున్న ఈ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేశాక పలు ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం నెమలి వాహనధారి అయిన సుబ్రహ్మణ్య స్వామివారికి రజత కవచం, స్వర్ణాభరణాలు, నిమ్మకాయల హారాలు, గజ పూలమాలలతో అలంకరించారు. అభయహస్తంతో అనుగ్రహిస్తున్న స్వామివారికి సహస్ర నామార్చనలు చేసి అర్చకులు మంగళ హారతులిచ్చారు. భక్తులు కార్తికేయుని దర్శించి తరించారు. ఇటు సికింద్రాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్లోని శ్రీ వీర హనుమాన్ ఆలయంలో అభిషేకాలు జరిగాయి.
శ్రీ వీరాంజనేయ స్వామి మూలమూర్తికి వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో చక్కగా అభిషేకం చేశారు. రజత కవచం, కిరీటం, సింధూరం, చామంతి, గులాబీ తదితర గజపూలమాలలు, తమలపాకుల హారాలతో అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామార్చన చేసి ధూపదీప నివేదనలు సమర్పించి హారతులిచ్చారు. నిజామాబాద్లోని శ్రీ లక్ష్మీ గణపతి పవనపుత్ర ఆలయంలో ప్రత్యేక పూజలు, కనుల పండుగ నిర్వహించారు. ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రాతకాలమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత తమలపాకుల అర్చన జరిపి సింధూర పూజలు నిర్వహించారు. పుష్పమాలలతో రామబంటును చక్కగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు పవన సూచనకి ప్రణామాలు అర్పించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం స్వరలయ సమర్పణం కార్యక్రమం జరిగింది. వెంకటగిరికి చెందిన కొందూరు వెంకట సుబ్బయ్య బృందం ప్రదర్శించిన స్వరలయ సమర్పణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.